Hi everyone, today topic is soil plant water relationship. Okay, ఈ సాయిల్ ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్ అనేది ప్రతి సబ్జెక్ట్ మనకి ఇంపార్టెంట్ అండి. అసలు సాయిల్ ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్ తెలిస్తే మనం ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. డ్రైనేజ్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా గ్రౌండ్ వాటర్ కావచ్చు. ఈ సాయిల్ ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందో మనం మెయిన్ తెలుసుకోవాలి. ఇప్పుడు సాయిల్లో వాటర్ ఉంటాయి, సాయిల్తో పాటు వాటర్ ఉన్నప్పుడు ప్లాంట్ అనేది మనకు గ్రోత్ అనేది జరుగుద్ది. ఈ రిలేషన్ ఎలా ఉందో మనం చూద్దాం. ఓకే, సాయిల్ ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్ రిలేటెడ్ టు ది ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ అండ్ ప్లాంట్. ఓకే, సాయిల్ మరియు ప్లాంట్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఉంటుంది. అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందంటే మూమెంటమ్ అండ్ రిటెన్షన్ అండ్ యూజ్ ఆఫ్ వాటర్. అంతేగా, ఇప్పుడు సాయిల్ ఉంది, సాయిల్ యొక్క ప్రాపర్టీస్ ప్లాంట్ యొక్క ప్రాపర్టీస్ని బట్టి వాటర్ అనేది మూమెంటం ఎలా జరుగుద్ది, ఎలా ప్లాంట్ అనేది తీసుకుంటుంది, ఓకే, ఎలా లీజింగ్ అవుతుంది, ఎలా సీపేజ్ అవుతుంది, అది ప్లాంట్ సాయిల్ మరియు ప్లాంట్ యొక్క ప్రాపర్టీస్ని బట్టి ఈ వాటర్ అనేది మూమెంటం అనేది జరుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ సాయిల్ ప్రొవైడ్స్ ఏ స్పేస్ ఫర్ వాటర్ టు బి స్టోర్డ్ అండ్ యూజ్ బై ప్లాంట్స్ త్రూ ఏ రూట్స్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ఇట్. ఓకే, సాయిల్ అనేది స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే మనకు గ్యాప్ని సాయిల్ అనేది గ్యాప్ని ఇస్తుంది. ఎందుకోసం? వాటర్ అనేది స్టోర్ చేసుకొని అలాగే ప్లాంట్స్కి ప్లాంట్ రూట్స్కి అనేది వాటర్ ఇవ్వడానికి సాయిల్ అనేది స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సాయిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సాయిల్ అంటే జనరల్గా సాయిల్ అని చెప్పడం కాదు, అది సాయిల్ ఏం చేస్తా తెలుసుకోవాలి. ఓకే, సాయిల్ ఇదే స్టోర్ హౌస్, ఇది ఒక ఇల్లు లాంటిది. ఎందుకోసం? ప్లాంట్ న్యూట్రియన్స్ని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, అండ్ హెబిటేట్ అంటే నివాసం, బ్యాక్టీరియా అనేది హెబిటేట్ అవ్వడానికి అండ్ ఎంకరేజ్ ఫర్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ అనేది బాగా జరగడానికి సాయిల్ అనేది ఎంకరేజ్ చేస్తుంటుంది. అలాగే సాయిల్ అనేది ఇది ఒక రిజర్వాయర్ ఫర్ హోల్డ్ ది వాటర్ నీడెడ్ ఫర్ ప్లాంట్ గ్రోత్కి కావలసిన వాటర్ని స్టోర్ చేసుకుంటుంది ఒక రిజర్వాయర్ లాగా. ఓకే, ఈ సాయిల్లో 2 ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎలా అంటే, సప్లై ఆఫ్ వాటర్ అనేది, అంటే ప్లాంట్కి వాటరు సప్లై అవ్వడానికి ఈ సాయిల్ యొక్క 2 ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి సాయిల్ టెక్చర్, ఒకటి స్ట్రక్చర్. ఇవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సాయిల్ టెక్చర్ అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు సాయిల్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. దేనికోసం? ఇరిగేషన్. మనం ఎప్పుడైనా ఇరిగేషన్ చేసినప్పుడు, ఒక ఎప్పుడైనా రెయిన్ఫాల్ పడినప్పుడు కానీ సాయిల్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చూపుతాయి చూద్దాం. సాయిల్కి అనేవి 4 కాంపోనెంట్స్ ఉంటాయి మేజర్గా. అవి మినరల్ మ్యాటర్, ఆర్గానిక్ మ్యాటర్, ఎయిర్ అండ్ వాటర్. ఓకే, ఈ మినరల్ మ్యాటర్ అనేది సాలిడ్ ఫేజ్, మినరల్ మ్యాటర్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఇవి సాలిడ్ ఫేజ్. ఓకే, ఈ ఎయిర్ అనేది ఎయిర్ ఫేజ్, వాటర్ అనేది లిక్విడ్ ఫేజ్. చూడండి, మినరల్ అండ్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సాయిల్ టుగెదర్ కంప్రెస్ ఇట్స్ ఏ సాలిడ్ ఫేజ్. ఇవి సాలిడ్ ఫేజ్ అంటే ఒక సాయిల్ తీసుకుంటే, ఈ సాయిల్లో సాలిడ్ ఫేజ్ తీసుకుంటే ఈ సాలిడ్స్లో మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ ఫేజ్ ఆఫ్ ది సాయిల్ సిస్టమ్ కంప్రెస్ ది సాయిల్ మాయిశ్చర్. లిక్విడ్ ఫేజ్ అనేది సాయిల్ మాయిశ్చర్ని ఆక్రమిస్తుంది, గ్యాసెస్ ఫేజ్ అనేది సాయిల్ ఎయిర్ని ఆక్రమిస్తుంది. ఓకే, దీని డయాగ్రామ్ చూద్దాం, సింపుల్గా అర్థమైపోయింది. చూడండి, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఫేజ్ అనేది, ఇది 3-phase diagram. 3-phase diagramలో ఎయిర్, సమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు సిల్ట్ లోమ్ సాయిల్ తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్కి దాంట్లో 20% ఎయిర్ ఉంది, 30% వాటర్ ఉంది, 50% సాలిడ్స్ ఉంది. అంటే ఇది సాలిడ్ మ్యాటర్, ఇది వాటర్, ఇది ఎయిర్. ఓకే, అవి ఈ 4 కాంపోనెంట్స్ ఇందాక చెప్పాముగా, ఈ 4 కాంపోనెంట్స్ మినరల్ మ్యాటర్, ఆర్గానిక్ మ్యాటర్, ఎయిర్ అండ్ వాటర్, అవి ఎలా ఎంత ప్రొపోర్షన్స్లో ఉంటాయంటే, ఏ సాయిల్ తీసుకున్నా 5% ఆర్గానిక్ మ్యాటర్, 45% మినరల్స్, ఇంకా వాటరు, ఎయిర్ 25-25, టోటల్ 100%. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏ సాయిల్ అయినా ఇది ఉంటుంది. మెకానికల్ కాంపోజిషన్ ఆఫ్ సాయిల్, మెకానికల్, ఇందాక ఫిజికల్ తెలుసుకున్నాము, ఇప్పుడు మెకానికల్ కాంపోజిషన్ అంటే ఏముంటుంది తెలుసుకుందాం. మెకానికల్ కాంపోజిషన్ నథింగ్ బట్ ఓన్లీ సాలిడ్ ఫేజ్ కాంపోజిషన్. ఇందాక సాలిడ్ ఫేజ్ అంటే ఏం చెప్పాము? ఓన్లీ మినరల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అని చెప్పాము. ఈ మినరల్స్,
ఆర్గాన్ మ్యాటర్ అని చెప్పాం కదా, ఈ మెకానికల్ కంపోజిషన్ అనేది సాలిడ్ ఫేజ్, ఓన్లీ సాలిడ్ ఫేజ్ అండ్ మినరల్ ఫ్యాక్షన్. ఈ మినరల్స్ అనేవి ఏంటంటే, మినరల్స్ అనేవి రాక్స్ నుంచి వస్తాయి, వెదరింగ్ ఆఫ్ రాక్స్. ఎప్పుడైతే మాగ్మాని హీట్ అయ్యి అది బయటకు వచ్చి రాక్స్ లాగా ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మినరల్స్ అనేవి, చిన్న చిన్న మినరల్స్ అనేవి ఏర్పడతాయి. అవి మినరల్ ఫ్రాక్షన్స్ అంటాయి. ఓకే, ఈ మినరల్ పార్టికల్స్ అంటాయి. ఈ మినరల్ పార్టికల్స్ ఆర్ చీఫ్ కంపోనెంట్స్ ఆఫ్ ఎ సాయిల్ ఇన్ వాల్యూమెట్రిక్ బేస్. ఓకే, బేసిస్ ఎక్సెప్ట్ ఆర్గానిక్ సాయిల్. ఆర్గానిక్ సాయిల్లో ఎందుకంటే మోర్ దాన్ 30% ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది ఆర్గానిక్ సాయిల్లో. ఇంకా మిగిలిన సాయిల్లో మినరల్ పార్టికల్స్ అనేవి ఎక్కువ ప్రపోర్షన్స్లో ఉంటాయి. ఏ మిగిలిన ఏ సాయిల్స్ తీసుకున్నా దాంట్లో మినరల్ పార్టికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓన్లీ ఆర్గానిక్ సాయిల్స్లో గ్రేటర్ దాన్ 30% ఓన్లీ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ మెకానికల్ కంపోజిషన్ ఆఫ్ సాయిల్ ఎలా ఉంటుందో ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు చూడండి. క్లే సాయిల్, సిల్ట్, ఇవన్నీ శాండ్. ఓకే, శాండ్లో మళ్ళీ వెరీ ఫైన్ శాండ్, ఫైన్ శాండ్, మీడియం శాండ్, కోర్స్ శాండ్, వెరీ కోర్స్ శాండ్, గ్రావెల్. మనకి ఈజీగా ఉండాలంటే పైనుంచి కాకుండా కింద నుంచి గుర్తుపెట్టుకోవచ్చు. క్లే సాయిల్ అంటే చాలా పొడి పొడిగా ఉంటాయి. ఓకే, లెస్ దాన్ 0.002 mm. ఓకే, ఇవి ఎక్కువ కాంపాక్టెడ్గా ఉంటాయి క్లే సాయిల్. నెక్స్ట్ సిల్ట్ 0.02 to 0.5 వచ్చి వెరీ ఫైన్, ఫైన్ 0.1 to 0.25 మీడియం శాండ్, కోర్స్ శాండ్ వచ్చి 0.5 to 1 mm, ఇంకా వెరీ కోర్స్ శాండ్ అనుకోండి 1 to 2 mm. ఓకే, ఇంకా గ్రావెల్స్ 2 mm, గ్రావెల్స్ తర్వాత ఇంకా పెబుల్స్, స్టోన్స్, తర్వాత రాక్స్, చివరిగా రాక్స్. ఇలా క్లాసిఫికేషన్ ఉంటుంది సాయిల్ యొక్క క్లాసిఫికేషన్. ఓకే, ఇంకా లోమి సాయిల్. ఈ లోమి సాయిల్ అనేది మనకి బాగా వాటర్ స్టోర్ చేసుకోవడం కానీ మినరల్స్ కానీ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అన్నమాట, గ్రేటర్ దాన్ క్లే సాయిల్ కన్నా. కాబట్టి క్లే సాయిల్ ఏమంటే, క్లే సాయిల్లో 40% ఆఫ్ క్లే ఉంటుంది. ఓకే, 40% ఆఫ్ క్లే ఉన్నప్పుడు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగిలిన 45% శాండ్ సిల్ట్ అలా ఉంటాయి. ఓకే, ఇంకా ఆర్గానిక్ మ్యాటర్ అలా మొత్తం కలిసి 100% క్లే తీసుకుంటే క్లేలో 40% క్లేనే ఉంటుంది క్లే సాయిల్స్లో. ఇంకా శాండ్ తీసుకుంటే శాండ్లో లెస్ దెన్ 15% సిల్ట్ అండ్ క్లే ఉంటాయి, ఇంకా మొత్తం శాండే ఉంటుంది. ఓన్లీ లెస్ దెన్ 50 మాత్రం సిల్ట్ క్లే ఉంటుంది. కాబట్టి అప్పుడు శాండ్ తీసుకున్నాం అనుకోండి వాటర్ హోల్డింగ్ అనేది కెపాసిటీ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఫ్లో అయిపోయేది, అందువల్ల శాండ్లో ప్లాంట్స్ అనేవి బతకలేవు. ఓకే, ఇది ఓన్లీ ఫస్ట్ క్లాస్ ఏనండి, అంటే ఇంకా ఈ సాయిల్ ప్లాంట్ రిలేషన్షిప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇంకా టెక్స్చర్ తెలుసుకోవాలి, స్ట్రక్చర్ తెలుసుకోవాలి, ఇంకా వాటర్ మూమెంట్ అనేది ఎలా ఉంటే తెలుసుకోవాలి. అందువల్ల మొత్తం అంతా ఒకే క్లాస్లో చెప్పకుండా డిఫరెంట్ క్లాస్లో చెప్తున్నాను. ఇంకా సాయిలు, ప్లాంటు, వాటరు రిలేషన్షిప్ ఓకే అట్ ది అట్మాస్ఫియర్. ఓకే, దీంట్లో ఇప్పుడు ఓన్లీ మనం ఫిజికల్ కంపోజిషను, అసలు సాయిల్ అంటే ఏం తెలుసుకున్నాం, ఫిజికల్ కంపోజిషన్ తెలుసుకున్నాం, మెకానికల్ కంపోజిషన్ తెలుసుకున్నాం, తర్వాత సాయిల్ యొక్క టెక్చరు, స్ట్రక్చరు, నెక్స్ట్ వీడియోస్ తెలుసుకుందాం, తర్వాత ఇంకా వాటర్ మూమెంట్ అనేవి చాలా ఉన్నాయి. ఈ సాయిల్ అండ్ ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్ అని మాత్రం చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఇది ప్రతి సబ్జెక్ట్లో ఉపయోగపడుతుంది, డ్రైనేజ్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, అసలు టోటల్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కోర్ సబ్జెక్ట్లో ఏవైతే గ్రౌండ్ వాటర్ సంబంధించి ఎస్డబ్ల్యూసీకి సంబంధించిన కోర్సులు ఏవైతే ఉన్నాయో, గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, డ్రైనేజ్ ఇంజనీరింగ్ కానివ్వండి, మొత్తం సబ్జెక్టులో మనం ఎక్కడికి వెళ్ళినా సాయిలు మరియు ప్లాంట్ ఈ రెండు బతకాలంటే, సాయిల్ బాగుండాలి, ప్లాంట్ బతకాలంటే మన వాటర్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడ, అట్మాస్ఫియర్లో. సో ఈ రిలేషన్షిప్ అనేది బాగుండాలి, మంచిగా నీట్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ.